నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా నీవే నా ప్రాణం యేసయ్యా నీవే నా సర్వం యేసయ్యా నీవే నా ప్రాణం యేసయ్యా నీవే నా సర్వం యేసయ్యా అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా యేసుతో ప్రతిదినం అనబడి ప్రత్యేకమైన కార్యక్రమానికి మిమ్మల్ందర్నీ మీ కుటుంబ సమేతముగా ఆహ్వానం తెలియజేస్తున్నాను రండి ఎలా ఉన్నారు మీ కుటుంబ సభ్యులందరూ వేకువని లేచి దేవుని సన్నిధిని వెతుకుతున్నారా ప్రార్థించండి ప్రార్థిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ కుటుంబంలో మెండుగా ఉంటాయి ఈరోజు దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థించి ప్రత్యేకమైనటువంటి ఒక ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని తీసుకుని వచ్చాను మరి ఎందుకు ఆలస్యం చదువుదాము దేవుని యొక్క మాటని ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయంలో 10వ వచన భాగంలో దేవుడు మాట్లాడుతున్న మాట నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును చూడు దేవుడు ఇస్తున్న ఒక చక్కని వాగ్దానం ఈరోజు నీవు చేయు కార్యములన్నిటిలోనూ ఆయన ఏం చేస్తాడంటేనట నిన్ను ఆశీర్వదిస్తాడు నీవు చేయు ప్రతి ప్రయత్నములన్నిటిలోనూ ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు ఈ వాగ్దానం ఇజ్రాయేలీ ప్రజల కొరకై దేవుడిచ్చినటువంటి వాగ్దానం నిజమే ఈ భూమి మీద చాలామంది ప్రతిరోజు కష్టపడుతూ ఉంటారు ఉదయం లేచిన మొదలుకొని సాయంత్రం పరుండుకునే వరకు ప్రయాసపడుతూ ప్రయత్నాలు చేస్తూ ఏదో ఒక రీతిగా సంపాదించుకోవాలి కడుపులోకి భోజనం వెళ్ళాలి కుటుంబమంతా సమృద్ధిగా తినాలి అనే ఒక ఆశతో ప్రయాసపడుతూ వారు చేయని ప్రయత్నం అంటూ లేదు కానీ ప్రతి వారి యొక్క ప్రయత్నం సక్సెస్ అవుతుందా అంటే సక్సెస్ అవట్లా ప్రయత్నాలన్నీ ఫలిస్తున్నాయా అంటే ఫలించటంలా కారణమేంటో తెలుసా వారి ప్రయత్నాలు ఫలించాలంటే ఆ ప్రయత్నానికి దేవుని యొక్క హస్తము తోడుగా ఉండాలి నిజమే కదూ నువ్వెన్నో ప్రయత్నాలు చేశావు ఉద్యోగం దొరకలా నువ్వెన్నో ప్రయత్నాలు చేశావు పనులు దొరకటలా నువ్వెన్నో ప్రయత్నాలు చేశావు ప్రతి ప్రయత్నము ఓడిపోయావు ఎందుకో తెలుసా దేవుని హస్తము నీ ప్రయత్నములో తోడుగా లేకపోవటమే కానీ దేవుడు అంటున్నాడు ఆయనను ఆశ్రయించి ఆయన దగ్గరకు వచ్చి ఆయన బిడ్డగా మార్చబడితే నువ్వు చేసే ప్రతి కార్యక్రమములో ప్రతి ప్రయత్నములో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు అవి భయంకరమైనటువంటి దినాలు గెరారు అనబడే ప్రాంతం ఆ ప్రాంతంలో వర్షములు లేక భూములన్నీ ఎండిపోయాయి ఆ దేశంలోని వర్ష ప్రాంతము లేక భూములు నిండిపోయి వ్యవసాయమంతా ఆగిపోయింది భయంకరమైన కరువు వచ్చింది ఆ దేశంలో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు నివసిస్తున్నట్లుగా వాక్యములు కనిపిస్తుంది అయితే వర్షాలు లేక భూములన్నీ పాడైపోయి కరువు భయంకరమైన శ్రమల్లో ఉంది ఆ గెరారు దేశం అలాంటి సమయంలో ఇస్సాకట పొలమునకు వెళ్ళి పొలమును దున్ని విత్తనము వేసి 100 అంతల ఫలమును పొందుకున్నాడట ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఇస్సాకును చూసి ఆశ్చర్యపోయారు ఇస్సాకును చూసి ఇదేమిటి మాకు జరగని అద్భుతం నీకెలా జరిగింది మా పంటలన్నీ ఎండిపోయాయి
మా పొలాలన్నీ బీడుబడిపోయి ఉన్నాయి. కానీ నీ పొలములో పంట నూరంతులుగా ఎలా పొందుకోగలిగేవని అడిగినప్పుడు ఇస్సాకు ఇచ్చిన సాక్ష్యం అంటే తెలుసా, నేను చేసిన ప్రతి ప్రయత్నంలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన కృప నాకు తోడుగా ఉండబట్టి నూరంతుల ఫలమును నేను పొందుకున్నానని ఇస్సాకు సాక్ష్యమిచ్చాడు. ఇస్సాకు ఒక ప్రయత్నం చేస్తున్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా, ఎవరికి పండినా పండకపోయినా ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన కలిగి ఉన్నాను కనుక ఆయన నాకు ఇస్తాడు అనే ఒక నమ్మకంతో ఒక ప్రయత్నం చేశాడు. కరువులో వర్షములు లేని సమయంలో పంట వేశాడు, నూరంతుల ఫలాన్ని పొందుకున్నాడు. ఉదయకాలపు వేళ నీ ప్రయత్నం ఎందుకు సక్సెస్ కావట్లేదు, నువ్వు చేసే ప్రతి ప్రయత్నం ఎందుకు ఫెయిల్ అవుతుందంటే నీతో దేవుడు లేకపోవటమే. ఇస్సాకు ప్రయత్నం ఎందుకు సక్సెస్ అయింది, ఇస్సాకు ప్రయత్నములో దేవుని హస్తము తోడుగా ఉంది. ఇదే కాలపు వేళ ఎన్ని ఉద్యోగాల కోసము ప్రయత్నించవు నాన్న, నీ జీవనోపాధి కోసం, నీ కుటుంబాన్ని పోషించుకోవటం కోసం నువ్వు చేయని ప్రయత్నం అంటూ లేదు, కానీ నువ్వు చేసిన ప్రతి ప్రయత్నము ఓడిపోయావు, సక్సెస్ కాలేకపోయావు. కారణం నీతో దేవుడు లేకపోవటమే. ఈ ఉదయకాలం యేసయ్యను ఆశ్రయిస్తావా, యేసయ్యా నా ప్రతి ప్రయత్నములు నువ్వు నాకు తోడుగా ఉండండి, నాకు సహాయం చేయండి అని గనుక నువ్వు అడిగితే నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో ఆయన హస్తము నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను పోషిస్తాడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు. ఇశ్రాయేలీయులు చేసిన ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వాదకరముగా మార్చి వారి జీవితాలను పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి నడిపించాడు. ఆ కృప ఈరోజు నీకు కావాలా, అట్టి ఆశీర్వాదం నీకు కావాలా, అయితే యేసయ్యను ఆశ్రయించు, నువ్వు చేసే ప్రతి ప్రయత్నం సక్సెస్ అవుద్ది. యేసయ్య లేకుండా నువ్వేం చేసినా సక్సెస్ కాలేవు. ఆ రాత్రంతా పేతురు తన సొంత ప్రయత్నంతో వల వేశాడు, కానీ ఆ వలలో ఒక్క చేప కూడా పడలేదు బిడ్డ. పేతురు చేయని ప్రయత్నం లేదు రాత్రి, పేతురు చేయని ప్రయత్నం అంటూ లేదు రాత్రి వేళ. ఎంతో ప్రయత్నించాడు కానీ ఒక చేప కూడా పడల. కానీ మరుసటి దినమున అదే పేతురుతో అదే ధోనిలో అదే వలను పట్టుకుని సముద్రము లోపలికి వెళ్ళినప్పుడు పేతురు ఈ భాగంలో వల వేయి అన్నప్పుడు మేమిక్కడ వేసామయ్యా, మేము ప్రయత్నించాం, మా ప్రయత్నము ఏమాత్రము కూడా ఉపయోగకరముగా లేదు, ఫెయిల్ అయిపోయింది, ఒక్క చేప కూడా పడలేదు అని పేతురు చెప్పాడు. ఆ సమయంలో యేసయ్య అంటున్నాడు, నేను చెప్తున్నాను కదా ఇప్పుడు వెయ్యి అన్నప్పుడు పేతురు దేవుని మాట ప్రకారం వల వేయగా విస్తారమైన చేపలు పేతురు వలలోకి వచ్చాయి. ఈరోజు నువ్వు కూడా పేతురు వలె విస్తారమైన చేపలు పడినట్లు విస్తారమైన దీవెనలు పొందుకోవాలంటే ఆయన నీ ప్రయత్నంలో తోడుగా ఉండాలి. అట్టి కృప ఈ ఉదయపు వేళ నీకు నీ కుటుంబానికి నువ్వు చేసే ప్రతి ప్రయత్నానికి దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు వివాహ దినోత్సవం చేసుకుంటున్న దేవుని పిల్లలకి, అలాగనే బర్త్డేలు చేసుకుంటున్న దేవుని పిల్లలకి నా ప్రత్యేకమైన శుభాభివందనాలు, గ్రీటింగ్స్ తెలియచేస్తున్నాను. రండి ప్రార్థిస్తాను. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. ఉదయ కాలపు వేళ ఎంతమంది బిడ్డలు ఎన్నోసార్లు వారి జీవితాల్లో ఎన్నో ఉద్యోగాల కోసం, జీవనోపాధి కోసం రకరకాలైన ప్రయత్నాలు చేశారు కానీ సక్సెస్ కాలేకపోయారు. కారణం వారితో మీరు లేరు. ఈరోజు అడుగుతున్నారు, మాతో నువ్వు ఉండయ్యా, మాతో అడుగులో నువ్వు ఉండయ్యా, మా ప్రయత్నములన్నిటిలో నువ్వు తోడు కావాలి అని అడుగుతున్నారు. ఎంతమంది ఈరోజు అడిగారు, వారందరి ప్రతి ప్రయత్నములో మీరు తోడుగా ఉండి వారు నడిపించి ప్రతి పనిలో వారికి ఆశీర్వాదము దయచేయమని, వారు చేయు ప్రతి ప్రయత్నము దీవెనకరంగా మార్చమని, ఈరోజు వారి ప్రయాణంలో తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. May God bless you. Have a nice day. Anudinamu na pranamu ninnu kore yesayya nannu cherayya.